నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం. ఇంతకుముందు మనం ఏంజల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం, కొన్ని ఎపిసోడ్స్ కూడా చేసాం. సో కొంతమంది ఇంకా 333 అనే నెంబర్ గురించి చెప్పమంటున్నారు. సో 333 అసలు దేనికి సంకేతం? మనం దాన్ని అఫర్మేషన్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే మనం ఫ్రీక్వెంట్గా ఆ నెంబర్ని మనం చూసినప్పుడు కానివ్వండి, అసలు దేనికి సంకేతం అంటారు? మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసేటప్పుడు ఈ 333, 555, 777 అని చేస్తూ ఉంటాం. అయితే ఈ 333 అనేది ఏంటంటే, మీరు చేసే దాంట్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. మనకి 333 కనిపిస్తుంది అని అంటే మీ ఎఫర్ట్స్ని ఇంకొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటి దానికి సంకేతం అనమాట. అయితే ఈ 333 టెక్నిక్ కూడా యూజ్ చేసి కూడా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అమౌంట్ని పొందాలన్నా, లేకపోతే రిలేషన్స్ని డెవలప్ చేసుకోవాలి అన్నా కానీ ఈ 333 టెక్నిక్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే, 3 డేస్ 33 టైమ్స్ రాయాలి. ఏ టైంలో ఉన్నా రాసుకోండి, కానీ ఒక టైం పెట్టుకొని రాసుకోండి. ఏదైనా మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఆర్ నైట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. కానీ అదే టైంలో డైలీ 3 డేస్ ప్రాక్టీస్ చేయండి, 33 టైమ్స్ రాయాలి. సో సేమ్ పాజిటివ్ ఎనర్జీతోని 33 టైమ్స్ రాయడానికి ట్రై చేయండి. అఫర్మేషన్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారో లాస్ట్ వరకు కూడా అదే ఎనర్జీని కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, ఇందులో మాత్రం ఈ 333 దేనికి సంకేతాలు అంటే, మన మనస్సు, మన శరీరం, మన బుద్ధి, మనం రాసేటటువంటి ఎఫర్మేషన్ మన మనసు యాక్సెప్ట్ చేయాలి, మన బుద్ధి మనకు యాక్సెప్ట్ చేయాలి, మన శరీరం దానికి కోఆపరేట్ చేయాలి. అంటే మనం మనసులో ఏదో అనుకుని పైకి ఏదో రాసేసి చేయడం కాకుండా మనం పాజిటివ్ వైబ్రేషన్స్తోని అన్నిటినీ ఈక్వలైజ్ చేసి రాసినట్లయితే ఖచ్చితంగా ఫాలో అది మనకి జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఒకటి మాత్రం సహకరించలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కొలాప్స్ అయిపోతుంది. అంటే నేను నాకు కావాలి, నేను పొందాను, కానీ ఎక్కడో నాలో తెలియని భయం, నా మనసులో ఎక్కడో తెలియని భయం అనేది ఉంది. ఆ భయం వల్ల ఏమవుతుంది, నువ్వు ఒక నెగిటివ్ని క్రియేట్ చేసుకుంటున్నావు. సో ఆ నెగిటివ్ని రిమూవ్ చేసి పాజిటివ్గా అన్నిటినీ ఈక్వలైజ్ చేసి మనం ఎప్పుడైతే రాస్తామో అప్పుడే సక్సెస్ అవుతుంది. ఏ అఫర్మేషన్ రాసినా, ఏ మేనిఫెస్టేషన్ చేసినా, ఏ విజువలైజేషన్ చేసినా ఫస్ట్ నెగిటివ్ని తీసేసి పాజిటివ్ వైబ్స్ని మనలో మనం క్రియేట్ చేసుకోవాలి. అన్లెస్ అండ్ అంటిల్ మనం పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అంతా నెగిటివే కనిపిస్తుంది. మనం రాసిన తర్వాత ఈ 3 డేస్ అయిపోయాక మనకు వస్తుందా రాదా ఇలాంటి డౌట్స్ పెట్టుకోకూడదు. అందుకని ఎప్పుడైనా సరే మనీ గురించి రాసేటప్పుడు నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పాలి. ఇది ఓన్లీ ఈ అఫర్మేషన్ ఏంటంటే అన్నిటికీ కూడా సరిపోతుంది అనమాట. నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను అంటే నేను డబ్బును స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోగలుగుతున్నాను. నాకు వచ్చిన అంటే డబ్బును స్వేచ్ఛగా ఖర్చు పెడుతున్నాను అని అంటే ఎప్పుడు ఖర్చు పెడతారు మనము, మనకు వచ్చినప్పుడు మనం ఖర్చు పెట్టుకోగలుగుతాం కదా. సో అందుకని ఏంటంటే, నాకు ఇంత కావాలి అని అడగకుండా నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను అని రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ స్వేచ్ఛ అనేది దొరుకుతుంది. సో ఎవరైనా కానీ ఈ 25th నుంచి 30th వరకు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. జనరల్గా చెప్తున్నాను ఇది, నేను చెల్లించాల్సిన బిల్స్ కానీ, ఏ బిల్స్ అన్నా కానీ నేను చెల్లించాల్సిన బిల్స్ వీటన్నిటికీ సకాలంలో చెల్లించడానికి నేను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను, నాకు అందుకు కావాల్సిన డబ్బును, శక్తిని, అవకాశాలు నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత అని మీరు 25th నుంచి 30th వరకు మీరు కానీ ఎఫర్మేషన్ చేసినట్లయితే ఫస్ట్ వరకు మీరు చెల్లించాల్సిన బిల్స్ అన్నిటికీ కావాల్సిన అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు 25th రాగానే అమ్మో శాలరీస్ అయిపోయినాయి, ఇంకా ఎలాగా ఈ 5 డేస్ ఎలా గడవాలి, అప్పు తెచ్చుకోవాలి, అమ్మో ఈ బిల్ ఎలా పే చేయాలి అనేటటువంటి ఒక నెగిటివ్ మనలో స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మంత్ కోసం మనం ముందే ఎఫర్మేషన్ చేస్తున్నాం అనమాట, నేను చెల్లించాల్సిన బిల్లును అన్నింటినీ సకాలంలో చెల్లించడానికి కావలసిన డబ్బును, శక్తిని, అవకాశాలను నాకు అందించిన విశ్వానికి కృతజ్ఞత అని మీరు చెప్పారంటే దాంట్లో ఓడింగ్ చూడండి, డబ్బు, శక్తి, అవకాశాల వల్ల మీకు డబ్బు వస్తుంది. సో ఆ అవకాశాలు పొందడానికి మీకు కావాల్సినటువంటి ఎనర్జీ కూడా యూనివర్స్ మీకు ఇస్తుంది. సో ఈ మూడింటిని మీరు ఎప్పుడైతే అడుగుతారో యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే మీరు డబ్బు మాత్రమే అడగట్లేదు, దాన్ని పొందడానికి ఒక అవకాశం అడుగుతున్నారు, దాంతోపాటు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే శక్తి సామర్థ్యాలు కూడా మీరు విశ్వాన్ని అడుగుతున్నారు. ఇంకొక జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఉషా, ఏంటంటే ఇప్పుడు కొంతమందికి డబ్బు అవసరం లేదు, డబ్బు చాలా ఉందండి మా దగ్గర, హెల్త్ కూడా చాలా బాగుంది,
మరి మేము ఒక అఫర్మేషన్ చేయాలి, మేము హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలంటే మేము ఎలాంటి అఫర్మేషన్ చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. ఏం చేయాలంటే మనం, నేను సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కావాల్సిన శక్తిని అవకాశాన్ని నాకు కల్పించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అవకాశం ఉన్నా కూడా ఎంజాయ్ చేయలేని స్టేజ్లో ఉన్నారు. ఎంజాయ్ చేద్దామన్నప్పుడు అవకాశం దొరకట్లేదు. అంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఏదో డిస్సాటిస్ఫాక్షన్. కొంతమందికి ఏది లేకపోయినా ఎనర్జీ ఉన్నా ఆ టైం రావటం లేదు. సో కాబట్టి ఏంటంటే, నేను సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కావలసిన శక్తిని అవకాశాలని నాకు కల్పించినందుకు విశ్వానికి కృతజ్ఞత. అప్పుడు మనలో ఏమవుతుందంటే, ఏ దేనినైనా కానీ మనం పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ వైబ్స్తో వర్క్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలను మనకి విశ్వం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంతమంది ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ వల్ల ఎవరిలో కలవలేకపోతుంటారు, నేను ఇది చేయలేకపోయానని డిస్సాటిస్ఫాక్షన్. అలాంటివి లేకుండా మనుషుల్లోని ఆ నెగిటివ్ లేకుండా పాజిటివ్గా చేంజ్ అవ్వడానికి ఈ అఫర్మేషన్ బాగా పనికొస్తుంది. ఇది జనరల్ అఫర్మేషన్ అన్నమాట. మాకు అన్నీ ఉన్నాయండి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో డిస్సాటిస్ఫాక్షన్. ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు? మా పిల్లలతో మేము గడపలేకపోతున్నాం, మా పిల్లలు మాతో ఉండలేకపోతున్నారు. ఇవన్నీ కావాలి, మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి అని అంటే నాకు కావాల్సినటువంటి శక్తిని అవకాశాలని, ఆ ఎంజాయ్ చేయడానికి నాకు శక్తిని కల్పించు. సో శక్తి ఉంది కాబట్టి నేను ఎంజాయ్ చేయగలుగుతాను. సో ఈ రెండు ఎప్పుడైతే మనం యూనివర్స్ని అడుగుతామో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో ఎవరైనా ఎఫర్మేషన్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, ఇలా చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, సో ఆఫ్లైన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఒకసారి ఆఫ్లైన్లో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాము. సో తన దగ్గర ఉండి, అంటే లైక్ మిమ్మల్ని కలిసి వాళ్ళు ఏదైతే టెక్నిక్ యూజ్ చేస్తున్నారో ఒకసారి లైవ్లో మీ ముందు చేయాలనుకుంటున్నారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే 1-to-1 సెషన్స్ కావాలి అంటున్నారు. సో ప్రతి ఒక్కరు ఆఫ్లైన్కి ఎక్కువగా ఇష్టపడుతున్నారు, సో వాళ్ళ కోసం ఏమైనా క్లాస్ని డిజైన్ చేస్తున్నారా? డిసెంబర్ ఎండింగ్లో అయితే ఆఫ్లైన్ క్లాస్ ఒకటి తీసుకుంటాను ఉషా. దానికి కావాల్సిన డెమో క్లాస్ కూడా నేను ఇవ్వడానికి రెడీ. అంటే క్లాస్లో ఏం జరుగుతుంది, ఏమేమి మనం నేర్చుకోవచ్చు, ఏ విధంగా నేర్చుకుంటే బాగుంటుంది విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి అని చెప్పేసి, సో ఐ విల్ గివ్ ఏ డెమో క్లాస్. బై దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ దట్ వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు సపోజ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద క్లాస్, దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి. డిసెంబర్లో పక్కాగా ఒక ఆఫ్లైన్ క్లాస్ అయితే ఆఫ్టర్ క్రిస్మస్ ప్లాన్ చేస్తా, ఈ ఇయర్లోనే ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరైనా సరే చాలామంది ఆఫ్లైన్ క్లాస్ కావాలి, ఆన్లైన్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నామని చాలామంది అడిగారు. సో వాళ్ళందరికీ డిసెంబర్లో క్లాస్ ఉండబోతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఆఫ్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే పూర్తి వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.